అందరికీ నమస్కారం. 45 సంవత్సరముల స్వీయ అనుభవ వాస్తు గ్రహీత, వాస్తు సింహ, వాస్తు ప్రవీణ, వీధిపోట్ల సామ్రాట్, వాస్తు కరతలామలక, శ్రీ శ్రీ మోహన కృష్ణ, సూర్యగంగ, నాగేశ్వరరావు సిద్ధాంత గారు మన ముందున్నారు. వాస్తుకు సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానాన్ని మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. చిన్న చిన్న స్థలాలు ఉంటాయి, ఆ స్థలంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇన్ని రూములు కావాలంటే అన్ని రూములు కట్టుకుంటూ ఉంటారు. అలా కట్టుకోవడం వల్ల ఏమన్నా సమస్యలు వస్తుంటాయంటారా? దాని గురించి వివరంగా చెప్పండి. స్థలానికైనా గృహానికైనా గర్భం ఉంటుంది, 12 అడుగులు గర్భం, 4 అంగుళం 4 అంగుళం 9 అంగుళం పోగా 11 అడుగులు 3 అంగుళాలు వస్తుంది గర్భం. ఇదే గర్భం. గర్భం పిచ్చుంటే పొట్ట ఇదుకున్నట్టు ఉంటుంది. గర్భం తగినా ప్రమాదమే. కాబట్టి గర్భాన్ని 11 అడుగులు 3 అంగుళాలు ఇట్టి పరిస్థితులు చేర్చినవే లేదు. ఇది గుర్తుంచుకోండి. గర్భం కంటే మానవుని గర్భము, గర్భంలో ఎటువంటి దోషం లేకుండా ఉంటే మానవుని త్యాజ్యము జబ్బించుకొస్తుంది. కాబట్టి మనకున్న గృహదోషమే మనకు శాపము. అదే రోగము. రోగ నిమిత్తార్థమై గృహం కట్టుకొని కూలి కూలి వచ్చేవాడు ఎంతమంది ఉన్నారు దేశం మీద. గర్భాన్నింటిగా చేర్చకూడదు. గర్భాన్నింటికి చేస్తే ఏమవుతుంది? గరులైన దేవగంధర్వులైనా ఇంద్ర పరాక్రమవంతులైన మహానుభావులైనా దెబ్బతింటారని చెప్తుంది శాస్త్రం. గర్భాన్ని చేర్చనేకూడదు.